ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసినారు. ఆయన 2019 ఎన్నికల వాగ్దానాల్లో ప్రధానమైనది ప్రజలకు ఇచ్చిన హామీ, 2 సెంట్లు స్థలము, 1 చేత్తో పట్టా, 1 చేత్తో బీగాలు, పేదవాడికి రూపాయి డబ్బు లేకుండా ఉచితముగా ఇచ్చి మళ్ళీ 2024 ఎన్నికల్లో గన ఇవ్వలేకపోతే మా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా 2024 ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి అన్నాడు. మేము ఈరోజు జగనన్న కాలనీలోకి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడైనా చూడండి, అన్ని మొండిగోడలు, కింద భీములేసి నాసిరకంగా గోడలు, తంతే పడిపోయేలాగా లేదా మనిషిపై నిలబడితే వెనక పడిపోయేలాగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు అందరికీ చూపించడం జరిగింది. వాళ్ళు చూపించినారు, చెప్పింది అది ఫ్రీగా 2 సెంట్లు స్థలము, బీగాలు ఇస్తానన్నాడు. జరిగింది ఏంటంటే 50,000 నుంచి 80,000 రూపాయలు, 1,00,000 వరకు ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రకంగా కడుతున్నారు. ఎక్కడైనా సరే నేను ఒకటి అడుగుతానా, వెంచర్ వేసేటప్పుడు కానీ ఎవరైనా ఒక కాలనీ కట్టేటప్పుడు కానీ, యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ నేను చదువుకునే వ్యక్తిగా నాకుండే అవగాహన మేరకు చెప్తాను, వాళ్ళన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కూడా ఎన్నో కాలనీలు వెంచర్లు వేసినాడు ఊర్లో. ఒక్కటి ఆలోచన చేయాలా, ఫస్ట్ ఒక కాలనీ వేసేటప్పుడు రోడ్డు వేస్తారు, నెక్స్ట్ కరెంటు కనెక్షన్, కాలువలు, నీటి ట్యాంకీలు ఇవన్నీ కట్టిన తర్వాత, మౌలిక వసతులు కల్పించిన తర్వాత కాలనీలో ఇల్లులు కడతారు. ఎందుకంటే కట్టడం మొదలు పెట్టడానికి కన్స్ట్రక్షన్ నీళ్లు కావాలా, కరెంటు ఉండాలా, సేఫ్టీ ఉండాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన రాచమల్లు రాజ్యాంగంలో ఆయన వేసిన ఈ జగనన్న కాలనీల్లో ఫస్ట్ ఈ నాసిరకంగా కట్టి ఊరికే ప్రజలకు నేనేదో కట్టానని చూపిస్తున్నాడు. మరి బేసిక్గా ఫండమెంటల్స్ ఆయన మిస్ అయిపోయినాడు. మరి ఇవాళ ఏమంటున్నాడు, ప్రచారానికి పోతాను అంటున్నాడు. ఫస్ట్ మొదటి వాగ్దానం తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చెప్పిన వాగ్దానం ఏమైంది? తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్లు స్థలం అన్నావు, ఇండ్లు అన్నావు, ఫ్రీగా అన్నావు, అన్ని తుంగలో దొక్కినావు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చి చేసేది ఒకటి ఉంటుంది. దీన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి బాధితులతో కలిపి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ చూసినా నెర్రలు జీలి. ఒక్కొక్క దాంట్లో నేను మా పట్టణాధ్యక్షుడు జబీబుల్లా అన్న పోతే కాలు పెడితే కాలు ఆ పక్కకు వస్తుంది కింద నుంచి. ఇంకా ఎవరన్నా కొద్దిగా సన్న వ్యక్తి, చిన్న వ్యక్తి ఉంటే ఆ కింద నుంచి దూరి ఆ పక్కకు రావచ్చు. అంటే అంత కింద సింక్ అయ్యే పరిస్థితుల్లో భీములు వేసి పెడితే, గోడలు కట్టి స్లాబులు వేస్తే, రేపై కూలిపోయి పడిపోయి చనిపోతే, లేకపోతే కాళ్ళు చేరితే ఎవరు దీనికి బాధ్యులు? ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన నిలబెట్టిన వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు పోయింటే బాగుండేది, కానీ అబద్ధాలు చెప్పడంలో, అబద్ధాలతోనే అతను జీవితం ఉదయాన్ని ప్రారంభిస్తాడు కాబట్టి ఆయనకు అది అలవాటు. రాబోయే ఎన్నికల్లో ఈ జగనన్న కాలనీలో ఉండే లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తాడా, మీరు మోసపోయినారు, దయచేసి ఎమ్మెల్యే గారిని నమ్మి ఓటు వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.